సెలవు దొరికితే చాలు ఇంటోళ్లతోని కలిసి ఎన్టీఆర్ గార్డెన్, లుంబిని పార్కు, ఇంకా అటు తిరిగి పొద్దుక లైట్లు ఎలుగుల నీళ్ళ నడుమున బుద్ధుని కాడికి పడవల పోయొస్తే ఆ మజానే అలాగుంటది. అట్లా నీళ్లు జర్రంత గలీజ్ వాసన వచ్చినప్పటికీ మన పట్టణానికి హుస్సేన్ సాగరే పెద్ద సముద్రం అనుకుంటారు చాలా మంది. అన్నట్లు హుస్సేన్ సాగర్ అంటే యాదకొచ్చింది. గీ నాలుగైదు ఒద్దులల్లా గేట్లు తెరుస్తామని అంటున్నారు అధికారులు. మరి గముచ్చటేందో మనం కూడా ఒక్కసారి తెలుసుకోవాలిగా. చలో ఆ తొవ్వెంట పోతుంటే ముక్కు పుటాలు అదిరిపోతాయి. గుప్పమనే అత్తరవాసన దాని సొంతం. అందుకే తొవ్వెంట పోతున్నోళ్ళ సూపు ఎమ్మటే తన దిక్కు దిప్పుకుంటది. అదే మన హుస్సేన్ సాగర్. అట్లా పొద్దుక లైట్ బుగ్గల ఎలుగులల్లా శక్కున మెరిసిపోయే హుస్సేన్ సాగర్ పేరింటే ఇప్పుడు కింది బాజు ఉన్న పబ్లిక్ గజ్జన వణుకుతుర్రు. మీది బాజు దిక్కు పడుతున్న వానలకు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ తో పాటు మన పట్టణంలో ఉన్న హుస్సేన్ సాగర్ కూడా నిండు కుండలెక్కనే అయ్యింది. దీనికి తోడు పట్టణంలో పడ్డ వానలకు సుట్టుపట్టు వరదంతా వచ్చి చేరేటొరకు పురాగ నిండింది. దీంతో ఈ రెండు మూడు ఒద్దులల్లా గేట్లు లేపాలని అనుకుంటున్నాం. జర కింది బాజు ఉన్న చాదర్ గఢ్, శంకర్ నగర్, మూసా నగర్ జనాలు రెండు రోజుల మందం ఈ చేసి ఎటన్నా మంచి తావులకు పోవాలి అని ఇల్లు తిరుక్కుంటే చెప్తుర్రు డిఆర్ఎఫ్ అధికారులు. గిట్లా మొదలే చెప్తే జనం అంతా ఎవల సోయల వాళ్ళు ఉంటారు. దీంతో ఆస్తి నష్టము ఇంకా పాన నష్టాన్ని చాలా మటుకు తగ్గించొచ్చు అన్నట్లు తిరుక్కుంటే మైక్లా చెప్తుర్రు. హుస్సేన్ సాగర్ కెపాసిటీ మొత్తం నిండింది కాబట్టి స్లూయిస్ గేట్లు లేపితే వరద అమాంతం ఇళ్లలో జొరవడొచ్చు. కాబట్టి మీ సరుకు సామాన్ అంతా పైలంగా చూసుకోర్రి. పొల్లగాళ్లను కూడా ఎవరిని ఇటు దిక్కు రానియకుర్రి. మీరు కూడా రాకుర్రి, వచ్చిలేందో పర్షన్ కాకుర్రి అన్నట్లు జనాలకు పూసగుచ్చుతుర్రు. గిట్లా అందరికీ రెండు దినాల టైం ఇచ్చి అటెంక గేట్లు లేపుతారట. ఇప్పటికైతే హుస్సేన్ సాగర్ నీటి మట్టం 513 మీటర్లు ఉందట. మరి అధికారులు గింత మంచిగా చెప్తుర్రు కాబట్టి మూసి నీళ్లు పారే దిక్కుండేటి పబ్లిక్ కు జర మంచి తావులకు పోతే ఎవరికి ఏ లొల్లి ఉండదు అని అనుకుంటురు గీ ముచ్చట చూసిన పబ్లిక్.